గుంటూరు కారం ట్రైలర్ ఇప్పుడే చూశాను. సీరియస్గా చెప్పాలంటే త్రివిక్రమ్ మార్క్ని మహేష్ బాబు మార్క్ డామినేట్ చేసిందేమో నాకు అనిపించింది. అండ్ ముందుగా మనం ఎప్రిషియేట్ చేయాల్సింది మహేష్ బాబు ఫ్యాన్స్ని. సీరియస్లీ వాళ్ళు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30 దాకా సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నారు. వాళ్ళ పేషెన్స్కి కావచ్చు, వాళ్ళ ఫ్యానిజం కావచ్చు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ట్రైలర్ని మనం మరింత అనలైజ్ చేసినట్టయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంక్రాంతి పండగకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. పండగకి మంచి ట్రైలర్ కట్ అయితే వదిలారు. అండ్ కమర్షియల్ బొమ్మ ఇది. సీరియస్గా చెప్పాలంటే మహేష్ బాబు గత చిత్రాలని కాస్త సటిల్ రోల్లో సటిల్ యాటిట్యూడ్లో చూపించారు. సర్కార్ వారి పాటలో కాస్త మాస్ యాటిట్యూడ్ అనేది బయటకు వచ్చినా కానీ ఫ్యాన్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్లో అది సాటిస్ఫై చేయలేకపోయి, కానీ ఈ గుంటూరు కారంలో మాత్రం త్రివిక్రమ్ ఫ్యాన్స్ని 100 రూపాయలు సాటిస్ఫై చేస్తాడు అనే నమ్మకం కలిగించారు. అండ్ మహేష్ బాబులో ఒక ఇన్బిల్ట్ స్వాగ్ ఉంటుంది, ఆ ఇన్బిల్ట్ స్వాగ్ని గుంటూరు కారంలో బాగా చూపించినట్టు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరటాల శివని తీసుకుంటే కొరటాల శివ మహేష్ బాబుని కాస్త సటిల్ యాంగిల్లో చూపించారు. అయితే త్రివిక్రమ్ ఎప్పుడు చూసినా కానీ అతడు మినహా కలేజా కావచ్చు, ఈ గుంటూరు కారం కావచ్చు, మహేష్ బాబు యొక్క ఎక్స్ప్లోజన్ని చూపించారు. సో త్రివిక్రమ్ 100 రూపాయలు మహేష్ బాబులో ఉన్న ఎక్స్ప్లోజన్ చూపించడంలో ఎప్పుడు సక్సెస్ అవుతారని చెప్పుకోవాలి. అండ్ ఈ గుంటూరు కారంతో త్రివిక్రమ్ అది మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ మీరందరూ గమనించినట్టయితే ఈ ట్రైలర్ బిగిన్ అయ్యేది త్రివిక్రమ్ వాయిస్ ఓవర్తో. త్రివిక్రమ్ ఒక డైలాగ్ చెప్తారు, సో ఒక రిపోర్టర్ హోదాలో ఉంటే ఒక డైలాగ్ చెప్తారు, మాకు అర్థమవుతుంది అది త్రివిక్రమ్ గారి వాయిస్, మీరు గమనించారో లేదో. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కాస్త డామినేటింగ్ అని అనిపించింది. తమన్ ఆర్ఆర్ ఇంకా మనకి ట్రైలర్లో అంతా బయటపడలేదు, కానీ సినిమాలో అయితే బాక్సులు బద్దలేకపోతాయని మనం అనుకోవచ్చు. అండ్ శ్రీలీల ఎనర్జీ అయితే ట్రైలర్లోనే మనకి సూపర్ అనిపిస్తుంది. ఇంకా థియేటర్లో అయితే శ్రీలీల డ్యాన్స్ లవర్స్ కావచ్చు, శ్రీలీల ఫ్యాన్స్ కావచ్చు, సూపర్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ అయితే ఈ మూవీలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ మీనాక్షి చౌదరికి చాలా తక్కువ నీడి ఉంది ట్రైలర్లో. మీనాక్షి చౌదరి యొక్క క్యారెక్టర్ రివీల్ అవ్వలేదు నాకు అనిపించింది. సో ఓవరాల్గా గుంటూరు కారం 12వ తారీఖున రిలీజ్ అయ్యి సంక్రాంతి విన్నర్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్న సినిమా నాకు అనిపిస్తుంది. మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు ఈ సంక్రాంతి చాలా మాస్గా ఉండబోతుంది, మాసీ ఫెస్టివల్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. సో ఓవరాల్గా మాస్ లవర్స్కి మహేష్ బాబులో ఒక స్వాగ్ని, మహేష్ బాబులో ఒక చేంజ్ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ గుంటూరు కారం ఫుల్ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. మహేష్ బాబుని పాచుపించడం త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. సో ఈ ట్రైలర్లో ఈ మూవీలో త్రివిక్రమ్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఏమీ ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇంకా చాలా హైలైట్స్ ఉన్నాయి ట్రైలర్లో, నేను ఏమైనా మిస్ అయ్యింటే అది కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.